వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ సువర్ణరాజును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్ నాయకులు, పాండురంగ మహేందర్ యాదవ్, సత్యనారాయణ, సాగర్, ప్రకాష్, జైపాల్, రాములక్క, ఫాతిమా బేగం, నరసింహ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళిద్దరే పాలకులుగా మారిండు, వాళ్ళకి మాత్రమే బంగ్లాలు వచ్చినాయి, భూములు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కానీ బీద కుటుంబాలకు ఎవరు కూడా కనీసం ఉండడానికి జాగా లేదు. ఇదే ప్రభుత్వాలు వానాకాలం వచ్చినప్పుడు కూడా హుటాహుటిన వెళ్ళి పడిపోయిన ఇళ్ళకి దరఖాస్తులు రాసుకుంటారు, మరి పడిపోయిన ఇళ్ళకి అన్ని రాసుకుంటా ఉంటారు. ఎంఆర్ఓ వస్తాడు, ఎంపీడీఓ వస్తాడు, జెడ్పీడీసీ వస్తాడు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే వస్తాడు, రాసుకొని పోతారు. మరి ఎన్నిసార్లు రాసుకొని పోయి కాగడాలు ఏడబెడతారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను వీళ్ళందరినీ. మరి రాసిన క్రమంలో కప్పు లేదని చెప్పేసి ఒక గ్రామంలో, ముంపుకు రైతు అని చెప్పేసి ఒక గ్రామంలో, కాలే ప్రాజెక్ట్ లేదని ఒక గ్రామంలో, గోడ కూలిపోయిన ఒక గ్రామంలో చెప్పినప్పుడు ఈ అధికారులు కాగితాలకు మాత్రమే భాగస్వామ్యం అయిపోయారు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలక వర్గాలు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా పెత్తందారి కార్మికులకు ప్రతి ఒక్కరికి పెన్షన్లు వెంటనే. మన పోరాటానికి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాలో ప్రత్యేక డిమాండ్లు, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలి, బీడి కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు ఏర్పాటు చేయాలి, కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొత్త రేషన్ కార్డులు కూడా వెంటనే అమలు చేయాలి, అంతేకాకుండా ఆసరా పింఛన్లు కూడా చాలా మందికి వచ్చి మళ్ళా బంద్ అవుతున్నాయట, అవి కూడా కొత్త ఆసరా పింఛన్లు కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయాలి, అదే కాకుండా వికలాంగులు కేటాయించాలి, అలాగే బీడి కూలీలకు కూడా అవసరమైన దరఖాస్తులు వాళ్ళు తీసుకుని కూలీలు కూడా యాజమాన్యంలో తీసుకుపోయి వాళ్ళందరూ కూడా బీడి కార్మిక పింఛన్ ఏర్పాటు చేయాలి. బీడి కార్మికులకు దాదాపుగా వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత మరియు దానికి సంబంధించిన బీడి పరిశ్రమలే, ఆ యొక్క ఆసుపత్రి కూడా వాళ్ళు నిర్వహించే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ పోరాడుతూ ఉంటది. దాని యొక్క డిమాండ్ నిలబడి